Hey Bhumi, good morning. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇవాటి వీడియో వచ్చేసి ఇది సండే రోజు వ్లాగ్ అండి ఇది. సో సండే అంటే ఇంక అందరూ లేట్గా లెగుస్తారు, ఎవ్వరూ లెగలేదన్నమాట. ఇంకా నేనైతే యాజ్ యూజువల్ ఎప్పుడూ మార్నింగ్ లెగుస్తాను కాబట్టి సండే కూడా నాకైతే త్వరగా మెలకు వచ్చింది. ఇంక సరే అని మేడపైకి వచ్చాను. ఇంకా మామయ్య కూడా లెగలేదు. సరే అని అటు నేను తాగేసి ఇదిగోండి ఇలాగ మొక్కలన్నిటికీ నీళ్ళు అయితే వేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు ఎండగా ఉంది కానీ ఆ టైం అయితే ఇప్పుడు 7 అలా అయింది. సో ఒక కప్పు టీ తాగేసి చెట్లన్నిటికీ నీళ్ళు పోసేసి ఇప్పుడైతే కిందకి వెళ్తూ ఉన్నానండి. మార్నింగ్ లేవడం మాత్రం చాలా బాగుంటుందండి. అందులోనూ క్యారేజీలు లేవనుకోండి, మేడ మీద అలా తిరుగుతూ చల్ల గాలి ఎంజాయ్ చేస్తుంటే ఎంత బాగుందో. సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. ఇంకా చూడండి, ఇక్కడైతే 7 అయ్యింది, ఇంకా ఎవరూ లేగలేదు, అందరూ ఫుల్ నిద్రలో ఉన్నారు. లేపడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా లేపలేదు, సరే పడుకోనిలే అని చెప్పి. ఇంక ఇక్కడేమో నేను ఫస్టే ఆ టీ పెట్టేశాను. టీ పెట్టి మామయ్యకి ఇద్దామని చెప్పి వెళ్తే మామయ్య లేగలేదని ఆ టీ నేను తాగేశాను. ఆ తర్వాత ఇంకా పిల్లల కోసం పాలు కూడా మరగబెట్టి పెట్టేశాను, అంటే వాళ్ళు లేచేసరికి చల్లారుతాయి కదా. ఇంకా ఇక్కడ టీ కూడా అలాగే పెట్టాను. ఇంక వీళ్ళు లేచిన తర్వాత ఇద్దాంలే అని చెప్పి, ఎందుకంటే ముందే ఇస్తే లెగరండి. ఇక్కడ చూడండి ఇప్పుడైతే లేచారు వీళ్ళు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. దగ్గేవా నిన్న కూడా ఇలాగే మీ అన్ని? అమ్మ అమ్మ, నేను దగ్గుతుందిరా బాబు. భూమి గుడ్ మార్నింగ్ చెప్పు. భూమి దామా, దా రావా. ఇంకో ఫోబియా, ఒక క్షణం అసలు క్షణం రాదు. ఎస్ట్ ఫెలో పాలు ఇచ్చేస్తామని. ఇంక అందరూ కూడా 7:30, 8 అలా అయిందండి. అందరూ లేచేసరికి ఇంకా అలా ఒక్కొక్కరు లేచారు. ఇంక నేనేమో టీలు ఇచ్చేవాళ్ళకి టీలు, అలాగే పాలు ఇచ్చేవాళ్ళకి పాలు ఇస్తూ ఉన్నాను. సో ముందు రోజు అంటే సాటర్డే రోజు శ్రావణి వాళ్ళు వచ్చారనమాట. ఇంకా ఇది వచ్చేసి సండే వ్లాగ్ చెప్పాను కదా. సో వీళ్ళకైతే పాలు ఇచ్చాను. గౌతమ్ గారికి పాలు ఇస్తే వాడేమో తాగలేదండి, అంటే ఇప్పటికీ కూడా తనకి గ్లాసులో తాగడం అలవాట్లేదు, పాల డబ్బానే అనమాట వాడికి. వాళ్ళమ్మ ఇంకా అలవాటు చేయలేదు గ్లాసులో తాగడం అనేది. తాగమ్మా తాగిపిస్తాను రా అని చెప్పినా కూడా ఆహా అంటున్నాడు వాడు, వాడికి పాల డబ్బానే కావాలంట. ఇంకా పిల్లలకి ఇంకా అలవాటు అంతే కదా. సో ఇంక వీళ్ళకి ఇక్కడ పాలు ఇచ్చేసి ఇంకా టిఫిన్ వచ్చేసి సండే అయ్యేసరికి దోశ పిండి ఇడ్లీ పిండి అన్నీ అయిపోతాయండి. ఇంకా సండే అంటే ఖచ్చితంగా ఉప్మానే చేస్తాను. ఇంకా మళ్ళీ మండే దోశకి వాటికి వేసుకుంటాను అనమాట. సో అప్పుడు మండే నుంచి నాకు సండే వరకు వస్తాయి, కాకపోతే ఇవాళ అయిపోయింది సరే అని చెప్పేసి ఉప్మా చేస్తున్నాను. పిల్లలకేమో బయట నుంచి ఇడ్లీ తెప్పిస్తాను అన్నారు, అంటే తీసుకొస్తా అన్నారు మా వారు. సరేలే అని చెప్పేసి ఇంకా మా కోసం అని చెప్పి ఇంకా ఇలా ఉప్మా అయితే చేసుకుంటా ఉన్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఆవాలు జీలకర్ర అవి వేశాను. ఇంకా పల్లీలు వేసానండి, పల్లీలు శనగపప్పు మినప్పప్పు వేసాను పోపు. ఉప్మాలో పోపు ఎక్కువ ఉంటే నాకు ఇష్టం అండి. మరి మీకు ఎలా ఇష్టం అంటే పల్లీలు వేసుకొని తింటారా? పల్లీలు తినను కానీ పోపు ఎక్కువగా అంటే శనగపప్పు మినప్పప్పు ఎక్కువ ఉంటే ఇష్టం నాకు ఉప్మాలో. పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసాను, అవి బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత. సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకున్నాను. నాకు ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇలాగా చాలా కలర్ఫుల్గా ఉంది కదా పోపు. ఇంక ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాయి అనమాట. ఫ్రై అయిపోయాయి, ఇంకా వాటర్ అయితే వేసేసుకుంటున్నాను ఎసురు. నేను ఇవాళ కొంచెం లూజ్గా చేస్తున్నానండి. ఏంటో ఇలాగే నచ్చిందంట పొడి పొడిగా, అంటే పొడి పొడిగా ఉన్న ఉప్మా కంటే కూడా. నాకు మా మరిది ఉన్నప్పుడు మా ఆయనకి మా మరిదికి ఇద్దరికి పొడి పొడిగా ఇష్టం అనమాట ఉప్మా అనేది, కొంచెం పొడి పొడిగా ఉంటే. మామయ్య మాత్రం ఇలా తింటారు కొంచెం లూజ్గా అనమాట. నాకు కూడా ఇలాగే ఇష్టం అండి ఉప్మా అంటే. అంటే ఎలా చేస్తానంటే ఒక గ్లాస్కి 3 గ్లాసెస్ వేస్తాను వాటరు, ఎసురు అనేది 3 గ్లాసులు వేసుకుంటాను ఒక గ్లాస్ రవ్వకి. అదిగోండి ఇలా ఉంటుంది అనమాట కొంచెం లూజ్గా.
అదే పొడి పొడిగా అనుకోండి, ఒక గ్లాస్ అంటే ఒక గ్లాస్ రవ్వకి ఒక టిమ్ పావు మాత్రమే వాటర్ వేస్తాను. అది కొంచెం టైం పడుతుందిలేండి, ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. కానీ అది కూడా బాగానే ఉంటుంది, అది చల్లారినా కూడా బాగానే ఉంటుంది. కానీ ఈ ఉప్మా వేడిగా తినేయాలి, చల్లారితే ముద్దగా అంటే గట్టిగా అయిపోద్ది. సో ఇంక ఇక్కడైతే టిఫిన్ పెట్టేసాను, మా పిల్లలకు పెట్టాను. ఇంకా గౌతమ్ వాళ్ళేమో ఇంకా పాలు తాగుతున్నారు, వాళ్ళు ఇడ్లీ తింటానని అంటే ఇడ్లీ తింటానని చెప్పిందనమాట శ్రావణి. సో వాళ్ళ కోసం ఇడ్లీ. ఇంకా మా వారైతే అప్పుడే మార్కెట్కి వెళ్ళి కూర కూడా తీసుకొచ్చారు. యాక్చువల్గా నాన్ వెజ్ తినకూడదు అనుకున్నామండి, ఎందుకంటే ఇంట్లో ఎవరికి ఒంట్లో బాగాలేదు, అందరికీ ఫుల్ జలుబులు దగ్గులు అనమాట. సో నాన్ వెజ్ తింటే ఫీవర్ వస్తుందేమో అని చెప్పేసి, కాకపోతే ఇంకా మామయ్య చికెన్ పకోడీ అడిగారు అందుకని చెప్పేసి సరే అని చికెను ఎగ్స్ తీసుకొచ్చారనమాట. అందుకే ఇంక ఇవాళ ఏం చేశానంటే పప్పుచారు చేశానండి, పప్పుచారు చేసి చికెన్ పకోడీ చేసి పిల్లల కోసం ఎగ్స్ అయితే ఫ్రై చేశాను. ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా మా వాళ్ళు ఉప్మా పెడితే డ్యాన్సులు చేస్తూ ఉన్నారు, అమ్మ నువ్వు పెట్టు అని. నేను పెట్టను, నేను తినాలి, నాకు కూడా ఆకలి వస్తుంది అని చెప్పేసి నేను కూడా పెట్టుకున్నాను. ఈ భూమికి ఏమో రావే పెడతాను ఒక ముద్ద తిందు అంటే నాకొద్దు అంటుంది, ఒకసారి వస్తుంది ఒకసారి రావట్లేదు. సరే అని చెప్పి ఇంక వేడిగా ఉంది కదా అని చెప్పి నేను కూడా పెట్టేసుకున్నాను. ఇంకా మా ఆయన మాత్రం అలా తిరుగుతూనే ఉంటారండి, ఇంకో కప్పు తీస్తావా అని. బాగుంది, నువ్వు కూడా ఒక టేస్ట్ చూపించి మనిషి ఏ కలర్ అయినా వేసుకోవచ్చు, మొత్తం బ్లాక్ చేసేది బాగుంది కదా. సైడ్ వీడు కాదండి వేసింది పెద్ద బాబు, వీడు షో ఆఫ్ ఇస్తున్నాడు. పేరు రాసుకున్నాడు అందుకే, నేను ఇలాంటి వాళ్ళు మోసం చేస్తాను పేరు రాసుకున్నాడు. నేను వేసాక వేసుకున్నాడు అమ్మ పేరు. వాళ్ళంతా కలర్స్ బాగుంది, ఎప్పుడు మల్టీప్లేయర్ ఆడాలా అని. డాడీ మేడపైన ఉన్నాడు చూపిపో, ఇది వేసుకున్నాడు పర్వాలేదు ఏమో ఒక తిరుతారనా. ఇంకా అలా టిఫిన్లు అయ్యాయి, పిల్లలందరికీ టిఫిన్లు పెట్టేసి పాలు ఇచ్చేసి టిఫిన్లు పెట్టేసి ఇంక మళ్ళీ యాజ్ యూజువల్ వంట ఉంటుంది కదండి. తలకంతా ఆయిల్ పెట్టేసుకున్నాను. సో శ్రావణి తలకు కొంచెం ఆయిల్ పెట్టింది, తను బాగా ఏమంటారు హెడ్ మసాజ్ బాగా చేస్తుందండి మాడవచ్చు, బాగా తలంతా ఆయిల్ పెట్టి కొంచెం మర్దన చేసిందనమాట. అందుకే నా పిల్లక అలా ఉంది జడ. ఆ తర్వాత ఇంకా వంటగదిలోకి వచ్చేసి తనైతే నాకు ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసి ఇస్తూ ఉంది, నేనైతే ఇంక ఇలాగా వంట అయితే చేసేసాను. పప్పుచారు చేశానండి, చెప్పాను కదా మీకు ముందు పప్పుచారు చేశాను. పప్పుచారు అంటే రసం కాదండి, సాంబార్ లాగే ఉంటుంది, కాకపోతే వెజిటేబుల్స్ ఏమీ లేకుండా ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయలు వేసే చేస్తానన్నమాట. సో వీడియో అయితే షేర్ చేయలేదండి, ఎందుకంటే ముందు అంటే సండే కదా, సో రచ్చరచ్చగా ఉంది ఇల్లంతా పిల్లలతోటి, సో ఫాస్ట్గా చేసి పెట్టేస్తే కొంచెం హెడేక్ తగ్గుతుంది కదా అని చెప్పేసి రెసిపీ షూట్ చేసేంత టైం లేదు. చూస్తున్నారు కదా పప్పుచారు, నాకు పప్పుచారు సాంబార్ అంటే చాలా ఇష్టం, పప్పు కంటే కూడా పప్పు పప్పుచారు అంటే చాలా ఇష్టం అండి. అందులోనూ ఇలాగ ఎగ్ ఫ్రై కానీ చికెన్ పకోడీ కానీ ఉంటే చాలా బాగుంటుంది పప్పుచారు. అందుకే ఇంక ఇవాళ సింపుల్గా ఇలా తేల్చేసాము, ఎందుకంటే చెప్పాను కదా ఇంట్లో అందరికీ బాగాలేదు, అందరికీ అంటే గౌతమ్కి, భూమికి, మా వారికి, లక్కీకి, విష్ణుకి, అందరికీ ఫుల్ జలుబు దగ్గుతున్నారండి. ఎలా దగ్గుతున్నారంటే అలా దగ్గుతున్నారు. ఇంకా ఒంట్లో బాగాలేనప్పుడు ఎక్కువగా అసలు మా ఆయన అయితే నాన్ వెజ్ అసలు మానేశారండి, నేనే అనుకుంటే తను వద్దు అసలు వండద్దు అంటున్నారు. కాకపోతే సండే ఒకరోజైనా కానీ తినకపోతే ఎలా, నాకు సండేలా అనిపించదు అనమాట. సరే అని చెప్పేసి ఇంక పకోడీ అది చేశాను. మామయ్యకి అంటే ముందు మామయ్య అడిగారనమాట పకోడీ చేయమని, ఆయన సాధారణంగా ఏది అడగరు, సరే అడిగారు కదా అని చెప్పేసి ఇంక మామయ్య కోసం అయితే ఇలా పకోడీ అయితే చేశాను. మొత్తం చికెన్ అంతా కూడా ఇంకా పకోడీయే చేశాను, ఎందుకంటే పకోడీకి ఫ్యాన్స్ ఎక్కువ అండి. కొంచెం స్పైసీ స్పైసీగా పకోడీ చేశాను, పప్పుచారు అంటే పిల్లలకు కూడా పప్పుచారు అయితే తినడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అలా పప్పుచారు చేశాను. పప్పుచారు బాగుంటుందండి ఇలాంటి వాటికి చెప్పాను కదా, మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. అంటే నాన్ వెజ్ అంటే తింటారనుకుంటారు అండి బహుశా,
రసం కంటే కూడా ఇలాగా వెజిటేబుల్స్ ఏమి వేయకుండా చేసే పప్పు చారు చాలా బాగుంటుంది. అంటే పప్పు ఉడకబెట్టేసి ఆ తర్వాత అందులో చింతపండు వేసేసి పక్కన పెట్టేయండి, బాగా మెత్తగా మిక్సీ చేసేసేయండి పప్పు. ఆ తర్వాత పోపు పెట్టుకోండి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే కొంచెం మెంతులు, ఇంకా వచ్చేసి పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయి, టమాటా, ఉల్లిపాయ అన్నీ బాగా ఫ్రై చేసేసుకొని ఈ మిక్సీ చేసిన కందిపప్పు పేస్ట్ అలాగే చింతపండు ఉంటుంది కదా అది వేసేసి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకున్నారనుకోండి పప్పుచారు ఇలా రెడీ అవుద్ది, చాలా బాగుంటుంది తెలుసా. సో సండే రోజు మా లంచ్ రెసిపీస్ వచ్చి ఇవన్నమాట, పప్పుచారు, ఎగ్ ఫ్రై, అలాగే చికెన్ పకోడీ. ఎగ్ వచ్చేసి మా పెద్దబాబు చికెన్ తినడు, అంటే చిన్నోడు కూడా తినడు, కాకపోతే ఏదో ఒక ముక్క అయినా చిన్నోడు తింటాడు, పెద్దోడు అయితే అస్సలు తినడు, అందుకని ఇంకా వాళ్ళ కోసం ఎగ్ ఫ్రై చేశాను. ఇదన్నమాట మా మధ్యాహ్నం లంచ్. సో మధ్యాహ్నం నుంచి ఇంకా సాయంకాలానికి వస్తే వీళ్ళైతే ఇంకా బయలుదేరుతున్నారండి శ్రావణి వాళ్ళు, సాటర్డే ఈవినింగ్ వచ్చారు, సండే వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే ఇంకా గౌతమ్ స్కూల్ అది ఉంటుంది కదా అందుకని చెప్పేసి. విష్ణు వెళ్తుంది అత్తారా, అది మాట్లాడండి రా మనతోటి, నువ్వు లోపలికి రారా, వచ్చి స్నానం చేయిస్తాను. ఏరా విష్ణు రావా కిందకి రా, భూమి బాయ్ రావా రావా రామా. బాయ్ బావుకి చెప్పు బాయ్. ఇంక ఇక్కడ వీళ్ళైతే బయలుదేరుతూ ఉన్నారు చెప్పాను కదా. సో ఇవాళ ఆ వ్లాగ్ అయితే ఇదన్నమాట, అంటే సండే వ్లాగ్. మా చిన్నోడు అయితే అలిగాడు, వాళ్ళు అత్త వెళ్ళిపోతుందని చెప్పి ఎక్కువ రోజులు లేదు ఇంట్లో అని చెప్పేసి అలిగాడు అనమాట, వాడు కిందకు కూడా రాలేదు. సో అదండి ఇవాళ వ్లాగ్. మరి రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు బాయ్.